Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. శిథిలావస్థలో న్యాయ వ్యవస్థ మాజీ సీజే సంచలన వ్యాఖ్యలు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ దేశ న్యాయ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశ న్యాయ వ్యవస్థ శిథిలావస్థకు చేరుకుంది అని అన్నారు. ఎవరు ఈ రోజుల్లో కోర్టుకు వెళ్తారు? ప్రజలు ఎందుకు కోర్టుకు వెళ్ళామా అని చింతిస్తున్నారు. ఎవరి మాటో ఎందుకు? నేనే వెళ్ళను, కోర్టుకు వెళ్ళి చూద్దామని ఎవరో కొద్దిమంది, అంటే కార్పొరేట్లు ఓ ప్రయత్నం చేస్తున్నారు. కేసు గెలిస్తే వందల కోట్లలో లాభం ఉంటుంది గనుక. మీరు గనక కోర్టుకు వెళితే వ్యక్తిగత విషయాలు బహిరంగమై మరింత కలవరం, ఇబ్బంది పడడం తప్ప మరొకటి ఉండదు. కోర్టుకు వెళ్ళినా మీకు తీర్పు వెంటనే రాదు, సత్వర న్యాయం జరగదు. ఈ మాటలు అనడానికి నేను సంకోచించడం లేదు అని ఆయన కోల్కతాలో ఓ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మనం 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరాలని మనం లక్షిస్తున్నాం, కానీ ఇటు చూస్తే మన న్యాయ వ్యవస్థ దుస్థితిలో ఉంది. పెట్టుబడులు రావాలంటే బలమైన న్యాయ వ్యవస్థ అవసరం. నిర్దిష్ట కాల వ్యవధిలో వాణిజ్య వివాదాలు పరిష్కారం కావాలి. దీనికి యంత్రాంగమేది పనిచేయడం లేదు. వాణిజ్య కోర్టుల పరిధిలోకి ప్రతి కేసును తీస్తున్నారు. మామూలు కేసులు చూసే జడ్జే ఆ కేసులను చూస్తున్నారు. ఇది మారాలి అని విమర్శలు గుప్పించారు. 2020లో దాదాపు ప్రతి వ్యవస్థ పనితీరు అధ్వానంగా సాగింది. అందులో న్యాయ వ్యవస్థ కూడా ఉంది. ఆ సమయంలో సబార్డినేట్ కోర్టుల్లో దాదాపు 60 లక్షల కేసులు అదనంగా వచ్చి చేరాయి. హైకోర్టులో 3 లక్షల కేసులు, సుప్రీంకోర్టులో 7,000 కేసులు దాఖలయ్యాయి. జడ్జీల సంఖ్య మాత్రం పెరగలేదు. ఇవి ఎలా పరిష్కారం అయ్యాను? అందుచేత సమూలమైన మార్పులు రావాలి అని గొగోయ్ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఆయన మీడియాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మేం చెప్పినట్లు మీరు నడుచుకోవాలి, లేదంటే మీపై విమర్శల దాడి చేస్తాం. పదవిలో ఉన్నా రిటైర్ అయినా టార్గెట్ చేస్తామని వివిధ మీడియా సంస్థలు బెదిరిస్తున్నాయి. ఇలాంటప్పుడు ఏ జడ్జి అయినా లొంగిపోవాల్సిందేనా? ఇలాంటి మీడియా వల్ల జడ్జీలకు అసలైన ముప్పు అని అంటూ ఆయన ఎన్డీటీవీ, ఇండియా టుడే, ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేక న్యూస్ పోర్టళ్ల పేర్లు ప్రస్తావించారు. ఈ మధ్యే పదవి విరమణ చేసి ఆ వెంటనే రాజ్యసభకు నామినేట్ అయ్యారు.